మరి స్టీమ్ బన్స్ చేసుకోవడానికి ముందుగా మనం డో తయారు చేసుకోవాలి. అది ఈస్ట్ డో తయారు చేసుకోవాలి. ఈస్ట్ డో తయారు చేసుకోవడానికి ముందుగా మనకు ఒక బౌల్ కావాలి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని అలాగే ఒక 3 గ్రాముల డ్రై ఈస్ట్ అలాగే ఒక స్పూన్ చక్కెర ఇంకా పిండికి తగినంత ఉప్పు నీళ్ళు వేసి అలాగే మనకి నూనె కూడా కావాలి ఒకసారి పిండిని ఈస్ట్ షుగర్ సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కావాలి అంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తడుకోవాలి మనం బన్స్ ఎప్పుడు బేక్ చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు మనం స్టీమ్ బన్స్ చేస్తున్నాం చాలా బాగుంటాయి స్టఫింగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ స్టఫింగ్ తో ఇంకా సూపర్ గా ఉంటాయి బేక్ చేయాలి అంటే ఓవెన్ కావాలి ఇప్పుడు మనం ఓవెన్ లేకుండానే స్టవ్ మీద స్టీమ్ బన్స్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఇలా ఒక బౌల్ లో పెట్టేసి ఒక 45 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి అదే సమ్మర్ లో అనుకోండి తొందరగా పులిసిపోతుంది కాబట్టి అరగంట సరిపోతుంది కొంచెం వింటర్ టైం లో అయితే ఒక 40 నిమిషాలు అయితే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను ముందుగానే ఈస్ట్ డో చేసి పెట్టుకున్నాను అంతే క్వాంటిటీ ఈ పిండి రెడీగా ఉంది కదా ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ కి వెళ్దాం పిండి రెడీగా ఉంది కదా దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో चिकेन कीमा बोन लेकिन चिकेन ब्रेस्ट पीस इला कीमा चेस्तामन कीमा चेसिन तर्वात दानि इला बौल लो वेसुकोवाली अलागे उल्ली परक उंटुंदि कदा तेल्ल भागं अलागे ग्रीन कलर गा उंडे भागं अंड कोत्तिमीर इवन्नी इंदुलो वेसुकोनि अलागे सन्नगा तरिगि पेट्टिन क्यारेट मुक्कलु अलागे సన్నగా తరిగిపెట్టిన అల్లం ముక్కలు అలాగే ఒక చిన్న స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం ఎందుకంటే చికెన్ లో ఇన్ కేస్ నీళ్ళు వస్తే ఆ మాయిశ్చర్ లాక్కోవడానికి కొంచెం కార్న్ ఫ్లోర్ అలాగే అరోమాటిక్ పౌడర్ అని చెప్పి మనకి దొరుకుతుంది దీన్ని ఎక్కువగా చైనీస్ వంటకాల్లో వాడుతూ ఉంటారు మనకి తెలిసింది ఏంటి అజినోమోటో వేసిస్తాం కానీ దాని బదులు అరోమాటిక్ పౌడర్ అని దొరుకుతుంది దీన్ని ఉల్లిపాయలు ఇంకా మష్రూమ్స్ ని డ్రై చేసి చేస్తారన్నమాట ఇది వేయడం వల్ల మంచి రుచితో పాటు అలాగే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇందులో ఆయిస్టర్ సాస్ వేసుకుంటున్నాం ఇది కూడా చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు కొంచెం వేస్తే సరిపోతుంది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇది అలాగే సోయా సాస్ సోయా సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు మనం వేసుకుంటాం బట్ కొంచెమే వేసుకుంటాం ఇంత ఉప్పు సరిపోతుంది సోయా సాస్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది అలాగే కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం అరోమాటిక్ దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి అయితే ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుడ్డుని బీట్ చేసుకున్నాను సగం గుడ్డు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో ఒక స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ కి వెళ్దాం సో ఇందాక మనం ఈస్ట్ డో తలుపు పెట్టుకున్నాం కదా అయితే నా దగ్గర పూరి ప్రెస్ చేసేది ఉంది దీంట్లో అయితే ఈజీగా వస్తుంది అని చెప్పేసి పూరి ప్రెషర్ తీసుకున్నాను ఇప్పుడు ఈస్ట్ డోని కొద్ది కొద్దిగా ఉండలు తీసుకోవాలి ఇప్పుడు ఇంత ఉండని ఫస్ట్ కొంచెం కింద నూనె వేసి
మరీ ఎక్కువ కాదు లైట్ గా ప్రెస్ చేయాలి రౌండ్ గా ఉతుకున్న తర్వాత అలాగే కొన్ని నీళ్లు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా చికెన్ స్టఫింగ్ మధ్యలో పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇలా అన్నిటిలో పెట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు ఇలా పిండికి అద్దుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని జస్ట్ ఇలా కుచ్చిల లాగా చేసుకొని ఒక దగ్గరికి తెచ్చేసుకోవాలి ఇలా బన్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి నా దగ్గర ఇలా స్టీమర్ ఉంది దీంట్లో కింద ఏదైనా ఆకు నా దగ్గర పనస ఆకు ఉంది ఇంటి ముందర చెట్టు ఉంది ఇప్పుడు బ్రష్ తీసుకొని ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేయాలి ఇలా ఒకదానికి ఒకటి సెట్ చేసిన తర్వాత ఇలా వేడి నీళ్ళ గిన్నె పైన పెట్టేసి మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు మెల్లిగా స్టీమ్ చేసుకోవాలి ఇది ఇలా స్టీమ్ అవుతూ ఉంటుంది చికెన్ బన్స్ కోసం ఒక మంచి సాస్ చేసుకోబోతున్నాం దానికి ఇక్కడ పాన్ పెట్టాను పాన్ వేడిగా ఉంది ఇందులో కొంచెమే ఆయిల్ వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఉట్టి ఈ వెల్లుల్లి మటికే మనం ఫ్రై చేయాలి ఇంకా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఈ పాన్ ని ఇదే పాన్ లో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి ఎండు మిరపకాయల్ని బాగా ఉడకబెట్టేసి దాన్ని మిక్సీలో పట్టుకుంటే ఇలా రెడ్ చిల్లీ పేస్ట్ అవుతుంది అలాగే ఇందులో రెడ్ చిల్లీ సాస్ అలాగే ఇందులో కాస్త టమాటో కెచప్ మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇందులో సరిపడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు వెరీ సింపుల్ గా మనం సాస్ చేసేసాం కదా ఇప్పుడు ఈ సాస్ ని ఒక బౌల్ లో వేసుకుందాం సాస్ రెడీగా ఉంది అలాగే స్టీమ్ బన్స్ కూడా రెడీ అయ్యాయి టు స్టవ్ ఆఫ్ చేద్దాం నేను సూపర్ గా ప్రెజెంటేషన్ రెడీ చేసుకున్నానండి ఇందులో డైరెక్ట్ గా పెట్టేద్దాం ఇప్పుడు డైరెక్ట్ గా స్టీమర్ తీసుకొని ఇలా పెట్టి పక్కన సాస్ కూడా పెట్టుకోవాలి సాస్ తోనే చాలా బాగుంటాయి ఇప్పుడు స్టీమర్ ఓపెన్ చేద్దాం ఆహాహా చికెన్ స్టీమ్ బన్స్ తయారయ్యాయి మరొకసారి తయారీ విధానం చూడండి చికెన్ స్టీమ్ బన్స్ తయారీ విధానం ముందుగా ఒక కప్పు మైదా పిండి 3 గ్రాముల ఈస్ట్ ఒక స్పూన్ చక్కెర తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి పిండి తడుపుకొని అలాగే చివరిలో కాస్త నూనె వేసుకొని బాగా సాఫ్ట్ గా చేసుకొని ఒక 45 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ లో చికెన్ కీమా ఉల్లిపరక కొత్తిమీర క్యారెట్ ముక్కలు తరిగిన అల్లం కార్న్ ఫ్లవర్ అరోమాటిక్ పౌడర్ ఆయిస్టర్ సాస్ సోయా సాస్ ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలిపి అందులో సగం ఎగ్ వేసి నువ్వుల నూనె వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈస్ట్ డోని పూరిలాగా ఒత్తుకొని మధ్యలో చికెన్ స్టఫింగ్ పెట్టుకొని ఫుల్ క్లోజ్ చేసుకోవాలి తర్వాత స్టీమర్ పెట్టుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న బన్స్ ని పెట్టుకొని 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే చికెన్ స్టీమ్ బన్స్ రెడీ అవుతాయి